ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఆలకించువాడైన యేసుక్రీస్తునకు ఘనత కలుగునుగాక. నీ ప్రార్థనలన్నీ ఆయన చెవియొగ్గి ఆలకించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 61వ కీర్తన మొదటి చరణం. దేవా నా మొర్ర ఆలకింపుము. యేసయ్య నామములో ప్రతి స్థలములో ప్రార్థించుచున్న పరదేశులారా, యాత్రికులారా, మనము ప్రేమించి సేవించుచున్న యేసయ్య మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఇశ్రాయేలుల దేవుడైన యేసయ్యతో మనము చేసిన ప్రతి మనవిని ఆయన మనకు దయచేయువాడై ఉన్నాడు. మన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించే దేవుడై ఉన్నాడు. నాకు మర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను అని సెలవిచ్చిన దేవుడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులము. యేసయ్యకే మహిమ కలుగునుగాక. మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యేసయ్య మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా లేడు. నిజమే కదా, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకే సర్వ శరీరులు ఆయన యద్దకు వచ్చుచున్నారు. కన్నులుండి మన ప్రార్థనలు ఆయన చూచును, చెవులుండి మన ప్రార్థనలు ఆయన వినును. చెవియొగ్గును, కరములు చాచి కార్యములు చేయును, నడిచి మన యద్దకు వచ్చి మన ప్రార్థనకు జవాబును అనుగ్రహించి అద్భుతములు చేయును. దేవా నా మొర్ర ఆలకింపుము అని భక్తుడు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన తృసివేయలేదు, నా ఎద్దరును తన కృపను తొలగింపలేదు. అవును ప్రియులారా, పాపుల మనవి ఆయన ఆలకించడు గనుక మనము మన పాపములను క్రీస్తు రక్తము చేత కడుగుకొని ప్రార్థించదము. పవిత్రమైన చేతులెత్తి, పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన హృదయముతో మనము ఆయన సన్నిధిలో మర్రపెట్టిన ఎడల నిశ్చయముగా ఆయన మన ప్రార్థన ఆలకించును. మన పాపములు మన మొర్ర ఆయన ఆలకించకుండునట్లుగా అడ్డుగా ఉండకూడదు. విశ్వాసముతో మర్రపెట్టేదము, కన్నీళ్లతో ఆయన పాద సన్నిధిలో మరలెడదము. వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించేదను. నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా నిలిచి ఉన్న దేవుడు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి విడిపించెను, కట్లను తెంపివేసెను, వాక్కును పంపి బాగు చేసెను, పడిన గుంటలో నుండి విడిపించెను. శ్రమలకు తాళలేక మొర్రపెట్టిన వారి మొర్ర ఆలకించి వారు కోరిన రేవుకు వారిని నడిపించెను. ఆయన వారిని ఆశీర్వదించెను, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచెను. కావున నా దేవుని ప్రియులారా, యేసయ్య పాద సన్నిధిలో నిలిచి ఆయన పాదపీఠముగా మారేదము, ఆయనకే మొర్రపెట్టేదము. నిశ్చయముగా నీ మొర్ర ఆయన ఆలకించునుగాక. నిన్ను అన్ని విషయములలో జయమిచ్చునుగాక, ఆశీర్వదించునుగాక, ఘనపరచునుగాక, దీర్ఘాయువుతో తృప్తిపరచునుగాక, ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధమైన పాదములకి కొట్లాది స్తోత్రములు. మరొక్కసారి మీ పాద సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని నిలబెట్టినందుకై మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం. ప్రభువా, మీరు మా ప్రార్థన ఆలకించే దేవుడవై ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మేము మొర్రపెట్టినప్పుడల్లా మాకు సమీపంగా నిలిచి లెక్కలేని అద్భుత క్రియలను, మహత్తరమైన కార్యములను మీరు చేయబోచున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. పవిత్రమైన చేతులెత్తి, పవిత్రమైన హృదయముతో, పవిత్రమైన పెదవులతో మీ సన్నిధిలో మీ రక్తముతో కడగబడి, అలాగే తన్ని మీ వాక్యముతో శుద్ధి చేయబడి, మీ ఆత్మచో పరిశుద్ధపరచబడి, పవిత్రతతో మేము ప్రార్థించున్నట్లుగా మీరు కృపద ఇచ్చుమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా మేము చేసిన మొర్ర మీరు ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు మీరు జరిగించుచున్నందుకు నిండు మనస్సుతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. మా మొర్రకు మీరు ఉత్తరం ఇచ్చినందుకు మరొకసారి మీకు స్తుతి చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును, మీ కుటుంబ సభ్యులందరూ పెట్టిన మొర్ర ఆయన ఆలకించి ఉత్తరమిచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ.